ప్రజాకాయకుడు గద్దర్ చనిపోయారని తెలిసి హుటాహుటిన చేరుకున్నారట నందమూరి బాలకృష్ణ సో గద్దర్ ఇక లేరన్న వార్త తెలుసుకుని చాలామంది నివాళి అందించి గద్దర్కి మరి తన తుది నివాళిని అందిస్తున్న సంగతి తెలిసిందే నందమూరి బాలకృష్ణ కూడా కొద్దిసేపటి క్రితమే వచ్చినట్టుగా అయితే సమాచారం సో ప్రస్తుతం గద్దర్ ఇక లేరన్న తెలిసి అందరూ కూడా ఎంతగానో ఎమోషన్ అవుతున్నారు నందమూరి బాలకృష్ణ కూడా ఆయన గురించి ఎంతగానో ఆలోచన చేశారు సో తన మాటే పాటగా మలిచి గొప్ప కళాకారుడిగా పేరు పొందారు గద్దర్ కోట్లాది మందిని కదిలించిన విప్లవకారుడు ఇక లేరన్న విషయం చాలా మందిని ఆవేదనకు గురి చేస్తోంది తెలంగాణ ఉద్యమంలో తన పాట ద్వారా ఉద్యమానికి ఊపు తీసుకొచ్చారు గద్దర్ తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చెప్తూ పాటలతో ఎంతో మందికి స్ఫూర్తి నింపారు ఈ మధ్యనే గుండె ఆపరేషన్తో మరి చేయించుకున్నారు గద్దర్ ఈ క్రమంతో అనారోగ్యంతో కొద్ది రోజుల క్రితం హాస్పిటల్లో చేరారు ఆదివారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు ప్రధా యుద్ధ నౌకగా పేరొందిన గద్దర్ పీపుల్స్ వార్ అనంతరం మావోయిస్టులు తెలంగాణ ఉద్యమాల్లో తన గళంతో కోట్లాది మంది ప్రజల్ని ఉద్రేకపరిచారు అలాంటి గద్దర్ ఆకస్మిక మరణంతో తెలంగాణ ఉద్యమ నేతలు శోకసందులో మునిగిపోయారు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఎంతో ఏమోలయ్యారు నందగూరి బాలకృష్ణ అలాగే వారి కుటుంబ సభ్యులని పరామర్శించారు గద్దర్ యొక్క పాటల గురించి తనతో ఉన్న అనుబంధం గురించి ఎంతో చక్కగా చెప్పారు నిఖార్స్ అయినటువంటి వ్యక్తిని రాజకీయాలకు తలొగ్గలేదని ఎంతమంది ఎన్ని ఫోర్స్ చేసినా ఆయన తనదైనటువంటి భావంతో ఉంటారని ఆయన గొంతు ఎప్పటికీ కూడా అలాగే ఉంటుందంటూ మరి చెప్తున్నారు బాలకృష్ణ